నమస్కారం. శక్తి కార్యక్రమానికి స్వాగతం. జీవన పోరాటంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ధైర్యంగా అన్నింటినీ అధిగమిస్తూ అనుభవంతో వాటికి పరిష్కారాలు వెతుక్కుని సాధ్యాసాధ్యాల్ని అంచనా వేసుకోవాలి. సమస్యల సాగరంలో జీవన రాగం కొంతవరకు నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తుంది. కానీ ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేసి కాస్త పుంజుకోగానే మనిషిలో మళ్లీ ఆనంద రాగాలాపన మొదలవుతుంది. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ. ఆయన మాటలకు అక్షర రూపంలా వెదురు నుండి వెరైటీ కళారూపాలను రూపొందించి వ్యాపార రంగంలో సంచలనం సృష్టిస్తున్నారు అరుణ. ఆమె ఓ సాధారణ వనిత, కానీ అసాధారణ శక్తిలా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. వ్యాపార రంగంలో డిగ్రీలేమీ చేయకపోయినా సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించి ఓ కొత్త ఒరవడిలో పట్టభద్రురాలైంది. నేను ఎంఎస్సీ ఇన్ జువాలజీ చేశాను నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత టీచింగ్ ప్రొఫెషన్ టేకప్ చేశాను అండ్ జస్ట్ కానీ ఐ హ్యాడ్ పిహెచ్డి ఇన్ మైండ్కి ఐ విల్ కంటిన్యూ విత్ దాట్ అని. అండ్ సబ్సిక్వెంట్లీ ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది అండ్ మూవ్ టు హైదరాబాద్. సో ఆ తర్వాత మేము ఒకరోజు వీవర్ సర్చింగ్ ఫర్ సమ్ ఫర్నిచర్ ఫర్ అవర్ హౌస్. గూగుల్ చేస్తూ ఉంటే ఐ జస్ట్ కేమ్ అక్రాస్ బ్యాంబూ ఫర్నిచర్. సో దాంట్లో మోర్ అండ్ మోర్ స్టడీ చేయడం స్టార్ట్ చేశాను, ఏంటి బ్యాంబూ ఫర్నిచర్ ఎగ్జాక్ట్లీ అని. సో స్టడీలో ఏం తెలిసిందంటే ఇండియా ఇస్ ఐరోనికలీ ఏంటంటే ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాంబూ ఇన్ ద వరల్డ్, చైనా బీన్ ద ఫస్ట్. కానీ ఎవరికి బ్యాంబూ ఫర్నిచర్ గురించి అంత తెలీదు, అంత ఎక్స్పోజర్ లేదు అని. సో ఇంకా నేను అందులో ఫర్దర్ స్టడీ చేస్తూ ఉంటే ఇంకేం తెలిసిందంటే ఎన్ఐడిలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆయనేమో ఒక చిన్న విలేజ్ కట్లమారా అని ఇండో బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది, వాళ్ళకేమొచ్చి బ్యాంబూ ఫర్నిచర్ పైన ట్రైనింగ్ ఇస్తున్నారు ఆయన. సో ఆయనతో కనెక్ట్ అయ్యాము. ఆయన చిన్న విలేజ్ గురించి మాకు చెప్పారు, మీరు అక్కడికి వెళ్తే బ్యాంబూ ఫర్నిచర్ చూడొచ్చు అని. అక్కడ చిన్న ఊరు ఒకటి, వాళ్ళందరూ ఏంటంటే ఫర్నిచరు చిన్న చిన్న హ్యాండిక్రాఫ్ట్స్ చేస్తున్నారు బ్యాంబూలో. సో మాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది అక్కడ. అదే వెదురు తలుపులుగా, కుర్చీలుగా, సోఫాలుగా, ఎన్నో రకాల గృహోపకరణాలుగా మారి అందరికీ ఆనందాన్ని, కొందరికి జీవనోపాధిని కలిగిస్తోంది. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా బ్యాంబూ బిజినెస్ చేద్దామని వెళ్ళలేదు. బ్యాంబూ ఫర్నిచర్ అని తెలిసాక చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది, ఓకే ఇండియాలో కూడా బ్యాంబూ ఫర్నిచర్ చేస్తున్నారు అని. సో మేము ఇద్దరం చాలా ఎంతూజియాజంగా ఆ ప్లేస్కి వెళ్ళాము. అప్పుడు ఇంకా బిజినెస్ చేద్దాం, యాక్చువల్గా మేము బ్యాంబూ అంటేనే ఏంటో కూడా తెలియదు, అంటే దాంతో ఏం తయారు చేయొచ్చు అన్నది జస్ట్ నెట్లో చదివాం తప్ప దాంతో ఫర్నిచర్ అవుతుంది అండ్ హౌసింగ్ ఉంటుంది అనే కాన్సెప్ట్ మాకు లేదు. సో మేము జస్ట్ చాలా ఎంతూజియాజంగా ఆ ప్లేస్కి వెళ్ళాము అన్నమాట. అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ద హోల్ సినారియో చేంజ్డ్. ఏంటంటే మేము అనుకున్నాం ఓకే దీనికి చాలా పొటెన్షియల్ ఉన్నది బ్యాంబూ సెక్టర్కి, ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. కానీ ఏంటంటే వాళ్ళు అందులో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఉపాధి వదిలేసి వాళ్ళు వేరే వేరే జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంటే ఫర్ దెమ్ లైవ్లీహుడ్ వాజ్ బికమింగ్ అన్ ఇష్యూ ఫర్ దెమ్ అది, అందుకు వాళ్ళే ఆ ట్రేడ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అట్ దట్ మూమెంట్ వీ థాట్ ఓకే మనం వీళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ దెన్ బ్యాంబూకి చాలా పొటెన్షియల్ ఉంది కదా, దీంతో మనం ఒక జస్ట్ బిజినెస్ చేసి వీళ్ళకి మార్కెట్కి కనెక్ట్ చేద్దాం అనుకున్నాం. మార్కెట్కి కావాల్సింది ఒక లాట్ ఆఫ్ ఫర్నిచర్ చేయించి హైదరాబాద్ లాట్ ఆఫ్ ఫర్నిచర్ హైదరాబాద్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటంటే అది ఏమైందంటే క్రాక్ అయిపోయింది మొత్తం. ఆ ఫర్నిచర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫర్నిచర్ మొత్తం క్రాక్ అయిపోయింది. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ బ్యాంబూ ఒక సర్టెన్ రీజియన్లో గ్రో అయ్యేది, వేరే రీజియన్కి తీసుకొచ్చినప్పుడు ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్కి జనరల్గా క్రాక్ అయిపోతుంది. అందుకే ఆ నార్త్ ఈస్టర్న్ క్లైమేట్ నుంచి హైదరాబాద్ క్లైమేట్కి వచ్చేటప్పటికి ద హోల్ లాట్ ఆఫ్ ఫర్నిచర్ క్రాక్ అయిపోయింది. సో అప్పుడు మేము డిసైడ్ చేసామంటే ఫస్ట్ బ్యాంబూ సెక్టర్ని చదవాలి, బ్యాంబూ గురించి చాలా చదవాలి, ఆ తర్వాత దీంట్లో ఏదైనా బిజినెస్ చేయగలం. అప్పుడు మేము దానిపైన ఇంకా ఒక 1 ఇయర్ వరకు మొత్తం ట్రావెల్ చేసి ఆంధ్రప్రదేశ్లో కొన్ని బెల్ట్స్, తర్వాత నార్త్ ఈస్టర్న్ బెల్ట్స్, ఇంకా అన్ని దగ్గర ఎక్కడైతే ట్రైబల్స్ ఉన్నారో, బ్యాంబూ ఉన్నారో, ఫారెస్ట్ ఏరియాస్ అన్నిటికీ ట్రావెల్ చేసి
మేము బ్యాంబూ గురించి చదివాము, ట్రైబల్స్ గురించి, బ్యాంబూ గురించి ఎలా సీజన్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఒక కైండ్ ఆఫ్ బ్యాంబూని ఒక క్లైమేటిక్ జోన్ నుంచి ఇంకో క్లైమేటిక్ జోన్ తెచ్చి దాన్ని ఎలా అక్లిమటైజ్ చేయాలి, వాట్ ఆర్ ద పాయింట్స్ వీ షుడ్ నోట్ సో దట్ వీ కెన్ వర్క్ ఇన్ బ్యాంబూ అని. సో ఒక సంవత్సరం తర్వాత మాకు బాగా డొమైన్ నాలెడ్జ్ వచ్చింది బ్యాంబూ మీద. అప్పుడు మేము మే 2008లో బ్యాంబూ హౌస్ ఇండియా ఫార్మల్గా స్టార్ట్ చేసాం. 2008లో మేము బ్యాంబూ హౌస్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా మేము ఇది జస్ట్ బై అండ్ సెల్ బిజినెస్గా స్టార్ట్ చేయలేదు. మేము మోర్ ఆఫ్ ఎ కాన్సెప్ట్, మాకు ఏమర్థమైందంటే ఇది మోర్ ఆఫ్ ఎ కాన్సెప్ట్గా డెవలప్ చేయాలని. సో అప్పుడు మేమేంటంటే అప్పుడు ఐఐటి ఢిల్లీ, సిఐఐ ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మ్యాండేట్ ప్రకారంగా బ్యాంబూలో వర్క్ చేస్తున్నారు. లైక్ కొంతమంది ట్రైనింగ్ అని, ఐఐటి ఢిల్లీ ఏంటంటే బ్యాంబూ స్ట్రక్చర్స్ పైన వర్క్ చేస్తున్నది. సో మేమేం చేసామంటే వీళ్ళందరితో కనెక్ట్ అయ్యాం అన్నమాట. కనెక్ట్ అయ్యి వాళ్ళని ఒక కామన్ ప్లాట్ఫామ్లోకి తెచ్చి అప్పుడు బ్యాంబూ ప్రమోట్ చేద్దాం. అప్పుడు ఏంటంటే ఇట్ విల్ అపీల్ మోర్ టు ద పీపుల్, దే విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ దీన్ని ఒక కాన్సెప్ట్గా డెవలప్ చేద్దాం అనుకున్నాం. సో మేము సిఐఐ, ఏపీటీడీసీ, ఎన్ఎంబిఏ ఇంకా ఐఐటి ఢిల్లీ అందరితో కలిసి ఒక ఎగ్జిబిషన్ చేసామన్నమాట, జస్ట్ టు సీ మార్కెట్కి అసలు రెస్పాన్స్ ఉందా లేదా, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అని ఒక ఎగ్జిబిషన్ చేసాం. సో దెర్ వాజ్ హ్యూజ్ రెస్పాన్స్, పీపుల్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు బ్యాంబూ ఫర్నిచర్ పైన. సో మాకు అప్పుడు ఏమర్థమైందంటే మార్కెట్ అయితే ఉన్నది, సో వీ హ్యావ్ టు స్లోలీ డెవలప్ ఇట్. అది మాకు డొమైన్ నాలెడ్జ్ మెల్లిగా వచ్చి, సో వీ హ్యావ్ టు డెవలప్ ద కాన్సెప్ట్ వెరీ స్లోలీ అని. వెదురుతో వ్యాపారం మన వాళ్ళకేమీ కొత్త కాదు. వెదురుతో చేసే చాపలు, తడికలు వంటివి మనకు తెలుసు, కానీ వెదురుతో సోఫాలు, కుర్చీలు, మంచాలు, ఇళ్ళు, రీసార్ట్లు, రెస్టారెంట్లు, కబోర్డులు, పెంట్ హౌస్లు, ట్రీ హౌస్లు వంటివి నిర్మిస్తూ కొత్త రకం వ్యాపారాన్ని ప్రజలకు పరిచయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేరు గడిస్తున్నారు అరుణ. మేము బ్యాంబూ ఫర్నిచర్కి రెస్పాన్స్ చూసిన తర్వాత స్లోలీ బ్యాంబూ ఫర్నిచర్కి ఎంక్వైరీస్ వచ్చేవి. మాకు ఒక వెబ్సైట్ ఉండేది, దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ పుట్అప్ చేసి ఒక వెబ్సైట్ ఉండేది. సో ఆ వెబ్సైట్ ద్వారా మాకు ఎంక్వైరీస్ వచ్చేది బ్యాంబూ ఫర్నిచర్, కానీ పెద్ద మెటీరియలైజ్ అయ్యేది కాదు. ఎవ్రీబడి యూస్ టు షో ఎంథూజియాస్టిక్గా బ్యాంబూ ఫర్నిచర్ గురించి అడిగేవారు, కానీ ఎవరు తీసుకునేవారు కాదు. అంటే చాలా తక్కువ, మేబీ ఇయర్లీ చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చేది. స్లోలీ మేమేంటంటే బ్యాంబూ హౌజింగ్లోకి వెళ్ళాం ఆ తర్వాత. సో బ్యాంబూ హౌజింగ్లోకి వెళ్ళిన తర్వాత జనరల్గా ఏంటంటే మేము ఈ వర్క్ చేస్తున్నప్పుడు మీడియా ఐ క్యాచ్అప్ అయింది. మీడియా మాకు చాలా సపోర్ట్ చేసింది, పీపుల్ స్టార్టెడ్ రెస్పాండింగ్ టు దిస్. జువాలజీలో పీజీ చేసిన అరుణ అనుకోకుండా వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. ప్రకృతిపరమైన పచ్చని వెదురును మూలంగా తీసుకుని విజయం సాధించారు. అయితే అనుకున్నంత తేలికగా ఆమెకు అవకాశాలు రాలేదు. రా మెటీరియల్ దగ్గర నుండి వర్కింగ్ పీపుల్ వరకు అన్నింటిలోనూ ఎంతో రీసెర్చ్ చేసి మెళకువలన్నీ పాటిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ అనుకున్నది సాధించడానికి ఆమెకు ఎంతో టైం పట్టింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాంబూ ప్రాబ్లం, బ్యాంబూ ఆర్టిజన్స్, ఎందుకంటే చాలామంది ఇందులో ట్రైన్డ్ లేదు. మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చేసినా కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉండాలి. అండ్ బ్యాంబూ ఏంటంటే ఫారెస్ట్ రెస్ట్రిక్షన్లో ఉన్నది ఏంటంటే అందుకని బ్యాంబూ కూడా మనం హార్వెస్ట్ చేసేటప్పుడు, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ స్టెప్లో మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి. సో బేసికలీ రా మెటీరియల్ ఇష్యూ అండ్ ట్రైబల్ వాళ్ళతో పనిచేయాలి, వాళ్ళ మైండ్ సెట్ చాలా డిఫరెన్స్, వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా డిమోటివేటెడ్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ బ్యాంబూ బిజినెస్లో పెద్ద ఏమి అంటే బ్యాంబూ యాక్టివిటీలో పెద్ద ఏమి ఫ్యూచర్ లేదు అన్నట్టుగా భావించారు. సో మా ఇష్యూస్ యాక్చువల్లీ బ్యాక్ అండ్ ఎక్కువ ఉండాలి. మోస్ట్లీ
మేము పనిచేసే వాళ్ళం ట్రైబల్స్. సో వాళ్ళ మైండ్ సెట్తో కలిసి పనిచేయాలంటే యాక్చువల్గా మాకు చాలా డిఫికల్ట్ అవుతుంది. స్టిల్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ట్రైన్ చేసి బ్యాంబో ఆఫ్ ఇండియా ట్రైన్ చేసి మా దగ్గర సుమారు డైరెక్ట్లీ బ్యాంబూ హౌసింగ్లో పనిచేసిన వాళ్ళు 20 మెంబర్స్ ఉంటారు. ఇంకా ఫర్నిచర్లో బ్యాక్ ఎండ్లో మేము ఇంతకుముందు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి వేరియస్ ఆర్గనైజేషన్స్తో కలిసి ట్రైన్ చేసాము చాలామంది ట్రైబల్స్ని. సో వాళ్ళు ఎప్పుడైనా మాకు ఫర్నిచర్ అవన్నీ ఉంటే వాళ్ళు కాంపోనెంట్స్గా తయారు చేసి బ్యాక్ ఎండ్లో జనరల్గా మాకు పంపిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఫైనల్ దెన్ ఫినిషింగ్ అయ్యి మేము ఫర్నిచర్ సెగ్మెంట్ అయితే వాళ్ళకే అంటే బ్యాక్ ఎండ్లో ఇస్తూ ఉంటాం. ఇప్పుడు అరుణ చేతి నిండా ఆఫర్లున్నాయి. ఆమె నుండి అందమైన కళారూపాలు తయారు చేయించుకునేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. వెదురు మాత్రమే కాదు, మనకు పనికి రావు అని తేలికగా తీసిపారేసే ఖాళీ వాటర్ బాటిల్స్, బీర్ బాటిల్స్ వంటివి కూడా ఆమె సృష్టిలో పాత్రను పోషిస్తున్నాయి. బాటిల్స్తో మట్టిని సిమెంటును కలిపి గోడలుగా తయారు చేస్తున్నారు అరుణ. ఫర్నిచర్ యాక్చువల్లీ మా సెకండరీ కాంపోనెంట్. మేము మోస్ట్లీ బ్యాంబూ హౌసింగ్ చేస్తాం, బ్యాంబూ హౌజెస్ కడుతూ ఉంటాం. ఆ తర్వాత బ్యాంబూ ఇంటీరియర్స్ చేస్తాం అండ్ థర్డ్ ఈజ్ బ్యాంబూ ఫర్నిచర్. ఈ మూడు సెగ్మెంట్స్ పైన మేము వర్క్ చేస్తున్నాం. ఈ మధ్య ఏంటంటే మేము లో కాస్ట్ హౌసింగ్ ఒక డెవలప్ చేసాం. దాంట్లో ఏంటంటే స్క్రాప్ బాటిల్స్ వాడాం. జనరల్గా మనం ఈ బాటిల్స్ వాటర్ తాగే బాటిల్స్ జస్ట్ విసిరేస్తూ ఉంటాము, అదేమో ఎన్వైరన్మెంటల్ హెజర్ట్స్ కాస్ట్ చేస్తుంది. సో మోస్ట్లీ ఏంటంటే కొన్ని కొన్ని బాటిల్స్ అయితే మోర్ దెన్ 1000 ఇయర్స్ తీసుకుంటాయి డీకంపోజ్ అవ్వడానికి. మేము ఏంటంటే బ్రిక్స్ బదులుగా ఈ బ్యాంబూ, జనరల్గా ఈ బ్యాంబూ హౌజెస్లో బాటిల్స్ వాడతామన్నమాట. బాటిల్స్ని మట్టి ఫిల్ చేసి బాటిల్స్లో అవి బ్రిక్స్ బదులుగా అవి పెట్టేసి, సో దానికి సేమ్ ప్రొసీజర్ అండి, సేమ్ ప్రొసీజర్గా వాడి అండ్ దెన్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తుంటాం. ఇది వరల్డ్ ఓవర్ ఇది చేస్తున్నారు. జస్ట్ ఇండియాలో దీనికి పెద్ద అవేర్నెస్ లేక మనం బ్యాంబూ అన్న కాన్సెప్ట్ లేకపోతే బాటిల్ వాల్స్ అన్న కాన్సెప్ట్ని ఎప్పుడు చేయలేదు. బట్ వరల్డ్ ఓవర్ ఇది చేస్తున్నారు. మినిమమ్ అయితే 20-25 ఇయర్స్ లాస్ట్ అవుతుంది, దట్స్ అ మినిమమ్. బట్ మోర్ దెన్ 50 ఇయర్స్ లాస్ట్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో పాడయ్యేది ఏమి ఉండదు. అండ్ మేము జనరల్గా దానికి మొత్తం ఫినిష్ అయిపోయాక ఈ వాల్ మోర్ దెన్ 25 ఇయర్స్ లాస్ట్ అవుతుంది. మోస్ట్లీ మేము హౌసింగ్లో వర్క్ చేసేది ట్రైబల్స్తోనే. సో ఈ మధ్య ఏంటంటే మేము కాలనీలో ఉన్న ఉమెన్ మెంబర్స్ అందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇద్దాం, సో దట్ వాళ్ళు దగ్గరగా ఉండి ఇక్కడే వర్క్ చేయొచ్చు అని. సో వాళ్ళకి కూడా మేము ఒక 4 మెంబర్స్ ఇప్పుడు జాయిన్ అయ్యారు. స్లోలీ స్లోలీ ఏంటంటే మేము ఉమెన్ మెంబర్ బేస్ కూడా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చూసే వాళ్ళకి ఇది ఇంకా ఎంతూజియాజం ఇస్తుంది. కాన్సెప్ట్ని ప్రమోట్ చేసినందుకు వనిత టీవీకి చాలా చాలా థ్యాంక్స్. చంద్రునిపై ఇళ్లు కట్టుకుంటామని చెప్తున్న చందమామ కథలు ఎప్పటికీ నిజమవుతాయో తెలియదు, కానీ పొదరిల్లు వంటి బెదరిల్లు కట్టుకుని ఆ చల్లదనంలో చందమామ అందాలను చూడడం ఎంతో అందమైన అనుభూతి. ఆ అనుభూతిని పొందాలనుకునేవారు అరుణను సంప్రదిస్తే వారి కలల తీరం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇక ముందు కూడా ఇటువంటి కళాఖండాలను ఎన్నెన్నో అద్భుతంగా ఆవిష్కరించాలని ఆశిస్తూ అరుణకు ఆల్ ది బెస్ట్ చెప్దాం.